రామ్ చరణ్ గారి ఇదంతా జరుగుతుందో, అయితే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అని మీరు ఇందాక చెప్పారు, వీళ్ళ ఫ్యాన్స్ మధ్యలోనే రేపు పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వబోతుంది, దాని మీద ఈ ఫ్యాన్స్ ఇంపాక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఎందుకంటే లాస్ట్ టైము డీజే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి కొన్ని జరిగాయి. సో ఇప్పుడు పుష్ప 2 రిలీజ్కి దగ్గరలో ఉంది. వింట్రుకు కూడా పుష్ప 2 వింట్రుకు కూడా పీకలేరు ఎవరు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఏ వింట్రు కూడా డీజే 2కి డీజే దీంట్లో జరిగింది ఏమైంది, పెద్ద హిట్ అయింది ఆ సినిమా. ఇవాళ అప్పటికి ఇప్పటికీ మనాడు అల్లు అర్జున్ ప్యాన్ ఇండియాలే హీరో. అతని స్టామినా పెరిగింది, అతని ఇమేజ్ పెరిగింది, అతని స్థాయి పెరిగింది. వీళ్ళు వింట్రుకు కూడా పెరగలేరు. ఆ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నానంటే సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ మీద ఉన్న సుకుమార్ ఒక మేధావి. ఏ పాత్రను మలచడం కానీ ప్రజలకు ఆకట్టుకునేలా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీటగిన ఆర్యా మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా ఇవాళ హిట్ అయిందని కాదు, ఆర్యా నుంచి కూడా అతని కొత్తతనము కొత్త విధానమైనటువంటి ప్రజల్ని ఆ ప్రేక్షకులను అలా ఆకట్టుకోగలిగిన అలా కట్టి పడేయగలిగిన డైరెక్టర్. ఇంతవరకు చరిత్రలో పార్ట్ 1 వచ్చినాక పార్ట్ 2 ఎప్పుడు కూడా పార్ట్ 1 మించి లేదు ఏ భాషలోనూ కూడా. పార్ట్ 2 పార్ట్ 1 కన్నా తక్కువే, అది ఈవెన్ బాహుబలి కూడా అంతే. సో దాన్ని అధిగమిస్తాడు, ఈ చరిత్రను మారుస్తాడు సుకుమార్ అని నా నమ్మకం. అంటే సుకుమార్ దగ్గర ఆ కెపాసిటీ ఉంది, అతను విజ్ఞత ఉంది, ఆ ముందు చూపు ఉంది. ఈ ఇప్పుడు వచ్చే ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఈ సినిమాకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇది ఆ జ్ఞానం విజ్ఞానం పరిజ్ఞానం ఉన్నవాడు కనుక అది సాధిస్తాడు. అది ఏమన్నా దెబ్బతినాలంటే వీటి వల్ల కాదు, ఒకవేళ కంటెంట్లో ఏదైనా వీక్ ఉంటే దెబ్బతే, అది కంటెంట్లో వీక్ ఉండే ప్రశ్నే లేదు. వెంట్రుకు కూడా అల్లు అర్జున్ వెంట్రుకు కూడా పీకలేరు. మా స్థాయిలో ఉన్నాడు ఇవాళ అల్లు అర్జున్, ఎవ్వరూ ఏమి చేయలేదు.